Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం డిసెంబర్ 29వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి నూతన సిలబస్ ప్రకారంగా వ్యోమా మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. దీంట్లో మీకు చాప్టర్ వైజ్ టెస్టులు అదేవిధంగా గ్రాండ్ టెస్టులు తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉన్నాయి. ఈ పరీక్షలు మీకు జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం అవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. మీలో ఎవరైతే ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఇప్పటి నుంచే ఈ వ్యోమా పంచాయతీ సెక్రటరీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మీ. ముందుగా ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ క్లాస్లోంచి ఒక చిన్న కరెక్షన్. మనం ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఈ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ నుండి వైదొలిగిన దేశం జర్మనీ అని చెప్పుకోవడం జరిగింది. అది రాంగ్. అది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్ మిస్టేక్. ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ నుండి 2018 డిసెంబర్లో వైదొలిగిన దేశం జపాన్. జర్మనీ కాదు, జపాన్. ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ నుండి 2018 డిసెంబర్లో వైదొలిగిన దేశం జపాన్. ఈ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ని 1946 డిసెంబర్ 2న స్థాపించడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం యునైటెడ్ కింగ్డమ్లోని సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో ఉంది. ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ నుండి 2018 డిసెంబర్లో వైదొలిగిన దేశం జపాన్ దేశం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది, హైదరాబాద్లో ఐఐటి ఖరగ్పూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా ఈ ఐఐటి ఖరగ్పూర్ ప్రోగ్రామ్ మేనేజర్ అయిన ఉత్కర్ష్ ప్రసాద్ తెలపడం జరిగింది. తెలంగాణలోని హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా ఐఐటి ఖరగ్పూర్ ప్రోగ్రామ్ మేనేజర్ అయిన ఉత్కర్ష్ ప్రసాద్ తెలపడం జరిగింది. సో ఇక్కడ ఈ దీర్ఘకాలంలో ఎక్కువ కాలంలో ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, రోబోటిక్స్ కానీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలు ఏవైతే ఉన్నాయో ఈ రంగాల్లో రీసెర్చ్కు సంబంధించి ఒక పార్క్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా అతను వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ హైదరాబాద్లో ఏర్పాటు చేసే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం ఏదైతే ఉందో దీని ద్వారా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సెంటర్ ద్వారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ప్రభుత్వ రంగాలకి అదేవిధంగా ప్రైవేట్ రంగాలకి ఈ పరిశోధన కానీ, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటి వాటికి సంబంధించిన వాటికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం సేవలు అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రావతరణ 2014 జూన్ 2న జరిగింది. తెలంగాణ రాష్ట్రం యొక్క రాజధాని హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. సో ఇతను సెకండ్ టైము ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి ఈఎస్ఎల్ నరసింహన్. ఇతను తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండింటికి కూడా ఇప్పుడు ఉమ్మడి గవర్నర్గా ఉన్నారు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క శాసనసభ బైకామిరల్ శాసనసభ, దీంట్లో సీట్ల సంఖ్య 119 సీట్లు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి లోక్సభ సీట్ల సంఖ్య 17 సీట్లు, రాజ్యసభ సీట్ల సంఖ్య 7. లోక్సభ 17, రాజ్యసభ 7. అదేవిధంగా తెలంగాణ శాసనసభ బైకామిరల్ శాసనసభ, సో దీంట్లో శాసనసభ సీట్ల సంఖ్య వచ్చేసి 119 సీట్లు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఈ నాలుగు రాష్ట్రాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్కులు వచ్చేసి కాసు బ్రహ్మానందారెడ్డి నేషనల్ పార్క్, అదేవిధంగా మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్, మృగవాణి నేషనల్ పార్క్. ఈ మూడు నేషనల్ పార్క్స్ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్. కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్, అదేవిధంగా మృగవాణి నేషనల్ పార్క్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి కవాల్ వన్యప్రాణుల అభయారణ్యం, పఖాల్ వన్యప్రాణుల అభయారణ్యం, మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు కవాల్, పఖాల్, మంజీరా. నెక్స్ట్, అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న అవన్గార్డ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన రష్యా. సో ఈ అవన్గార్డ్ క్షిపణి ఏదైతే ఉందో దీన్ని రష్యా తయారు చేయడం జరిగింది. సో ఈ అవన్గార్డ్ క్షిపణి ఏదైతే ఉందో ఈ రష్యా తయారు చేసింది. ఇది అణ్వస్త్రాలకి ఎంత సామర్థ్యం ఉంటుందో అంతే సామర్థ్యం ఈ అవన్గార్డ్ క్షిపణికి కూడా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు రష్యా విజయవంతంగా పరీక్షించడం జరిగింది. గంటకి 24,696 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ఈ అవన్గార్డు ప్రపంచంలోని ఏ లక్ష్యాన్నైనా సరే కేవలం 30 నిమిషాల్లోనే ఇది ఛేదించగలదు. దీని పేరు అవన్గార్డ్ క్షిపణి.
సో ఈ అవాంగార్డ్ క్షిపణి పరీక్ష విజయవంతం అవ్వడం జరిగింది. సో దీన్ని రష్యా డిసెంబర్ 26, 2018న రష్యా ఎక్కడ ప్రయోగించింది, రష్యాలో దీన్ని ప్రయోగించడం జరిగింది. ఈ క్షిపణి పేరు అవాంగార్డ్ క్షిపణి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో పోషణ్ అభియాన్ పథకం ప్రారంభించబడింది. సో ఇక్కడ ఈ పోషణ్ అభియాన్ పథకం అనేది యాక్చువల్గా ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. సో ఈ కేంద్ర స్టార్ట్ చేసిన ఈ పథకాన్ని ఇప్పటికే మన భారతదేశంలో అనేక రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాయి. సో లేటెస్ట్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఈ పోషణ్ అభియాన్ పథకాన్ని అమలు చేస్తున్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ ఈ పోషణ్ అభియాన్ పథకం దేనికి సంబంధించింది అంటే, ఈ పిల్లల్లో పోషకాహార లోపం ఏదైతే ఉంటుందో ఆ పోషకాహార లోపాన్ని నివారించేందుకోసంగా ఈ పోషణ్ అభియాన్ పథకాన్ని కేంద్రం ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పిల్లల్లో ఈ పోషకాహార లోపాన్ని నివారించడం కోసంగా ఈ పోషణ్ అభియాన్ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయనున్నట్లుగా డిసెంబర్ 26న తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే 2019 జనవరి 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా మొదటగా వచ్చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లాలో ఈ పథకాన్ని మొదటిగా అమలు చేయనున్నట్లుగా ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. పోషణ్ అభియాన్ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019 జనవరి 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా ఏ జిల్లాలో ప్రారంభించనున్నట్లుగా తెలిపింది, వరంగల్ అర్బన్ జిల్లాలో. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర కేబినెట్ లేటెస్ట్గా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ కీలక నిర్ణయాలు ఏంటో మనం చూద్దాం. సో ఇక్కడ మొదటిగా వచ్చేసి పిల్లల అశ్లీల చిత్రాలు కానీ బాలికలు ముందుగానే ఈ రజస్వల అయ్యేందుకు హార్మోన్లు ఎక్కించడం వంటి వాటిపైన ఈ కేంద్రం ఇప్పుడు కఠినంగా వ్యవహరించనుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ లైంగిక వేధింపుల నుంచి చిన్నారుల్ని రక్షించడం కోసంగా ప్రాధాన్యమిస్తూ ఈ పలు సవరణలతో ఈ పోక్సో చట్టం ఏదైతే ఉందో, పోక్సో అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 ఏదైతే ఉందో దీంట్లో ఇప్పుడు కొన్ని సవరణలు చేసి దీన్ని కఠినతరం చేస్తున్నట్టుగా లేటెస్ట్గా ఈ కేబినెట్ మీటింగ్లో తెలపడం జరిగింది. సో దీని ద్వారా మనం చూసినట్లయితే ఇకపైన ఎవరైనా సరే ఈ చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసినా, లైంగిక వేధింపులకి వాళ్ళని గురి చేసినా వాళ్ళకి డెత్ పెనాల్టీ విధించడం జరుగుతుంది. సో ఈ ప్రకారంగా లేటెస్ట్గా ఈ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం. అదేవిధంగా మనం చూసినట్లయితే 7 రోజులు 3 సభ్యుల్ని అంతరిక్షంలోకి పంపించే ప్రాజెక్టు. సో ఇక్కడ గగన్యాన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ గగన్యాన్ ప్రాజెక్టు దీనికోసంగా ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించిందంటే, ఈ అంతరిక్షంలోకి మానవుల్ని పంపించడానికి మన భారతదేశం చేపడుతున్న ప్రాజెక్ట్ ఈ గగన్యాన్ ప్రాజెక్ట్. సో దీంట్లో 3 సభ్యుల్ని అంతరిక్షంలోకి ఇస్రో పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఈ అంతరిక్షంలో మొత్తం 7 రోజులు ఉంటారు. సో దీనికి సంబంధించి మొత్తం 10,000 కోట్ల రూపాయల్ని లేటెస్ట్గా ఈ కేబినెట్ మీటింగ్లో కేటాయించడం జరిగింది. సో ఇక్కడ ఈ గగన్యాన్ ఈ మిషన్ ఏదైతే ఉందో ఇస్రో చేపట్టేది, ఇది కనుక విజయవంతమైనట్టయితే ఈ అంతరిక్షంలోకి మానవుల్ని పంపిన 4వ దేశంగా మన భారతదేశం అవతరిస్తుంది. ఇప్పటి వరకు ఈ అంతరిక్షంలోకి మానవుల్ని పంపించిన దేశాలు మొత్తం 3 దేశాలు. అవి ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, రష్యా. ఈ 3 దేశాలు మాత్రమే ఇప్పటి వరకు అంతరిక్షంలోకి మానవుల్ని పంపించి ఉన్నాయి. అంటే వీటిని మానవ సహిత మిషన్లని అంటారు. సో మనం ఈ రాకెట్ లేటెస్ట్గా మనం ప్రయోగించిన రాకెట్స్ ఏవైతే ఉన్నాయో, ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మానవ రహిత పరీక్షలు, ప్రయోగాలు. సో ఇక్కడ ఈ గగన్యాన్ అనే పేరుతో ఇక్కడ 2022వ సంవత్సరంలో ఇస్రో ఈ అంతరిక్షంలోకి మానవుల్ని పంపించడం జరుగుతుంది. ఎంతమందిని? మొత్తం 3 పంపిస్తుంది. వాళ్ళు 7 రోజులు అంతరిక్షంలో ఉంటారు. సో దీనికోసంగా 10,000 కోట్ల రూపాయలు ఇప్పుడు కేంద్రం కేటాయించడం జరిగింది. సో ఇది 2వ ముఖ్యమైన నిర్ణయం. అదేవిధంగా ఇక్కడ ఈ రైతు మద్దతు ధర ఏదైతే ఉందో పంటలకి దాన్ని కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా ఎండు కొబ్బరి కనీస మద్దతు ధర క్వింటాల్కి 2,170 రూపాయల మేర లేటెస్ట్గా ఈ కేబినెట్ మీటింగ్లో పెంచడం జరిగింది. అదేవిధంగా 6 ప్రభుత్వ రంగ సంస్థలు ఈ ఐపీఓకి వెళ్లేందుకు ఈ మంత్రివర్గం ఆమోదం కూడా తెలపడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఐపీఓ అంటే ఏంటంటే, దీనికి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు ఈ స్టాక్ మార్కెట్ అంటారు కదా, సో ఈ విధంగా వాటి యొక్క మనం చూసినట్లయితే స్టాక్ మార్కెట్ యొక్క షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేర్స్ని ఆ కంపెనీసు
అమ్ముకోవచ్చు. సో ఆ విధంగా పర్మిషన్ ఇస్తూ ఈ 6 ప్రభుత్వ రంగ సంస్థలు ఈ ఐపీఓకి వెళ్లేందుకు లేటెస్ట్గా ఈ మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. సో ఈ ఐపీఓ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఈ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ దీన్ని స్టాక్ మార్కెట్ లాంచ్ అని కూడా అంటారు. అంటే వాటిని స్టాక్ మార్కెట్లోకి పంపిస్తున్నట్టుగా. సో స్టాక్ మార్కెట్లోకి పంపిస్తే వాటిలో ఉన్న షేర్స్ని ఆ కంపెనీస్ అమ్ముకోవచ్చు. సో ఈ విధంగా దీనికి కూడా ఈ లేటెస్ట్గా ఈ క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపడం జరిగింది. సో ఇక్కడ ఈ 6 ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటో మనం చూసినట్టయితే వీటిలో మొదటిది వచ్చేసి టెలికమ్యూనికేషన్ కన్సల్టెన్సీ, రెండవది రైల్టెల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, మూడోది వచ్చేసి నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, ఆ తర్వాత టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి, అదేవిధంగా వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్కి, అదేవిధంగా ఎఫ్సిఐ ఆరావళి జిప్సమ్ అండ్ మినరల్స్ లిమిటెడ్ వీటికి ఐపీఓకి ఈ ఐపీఓ కిందకి రావడం జరుగుతుంది. సో ఈ కంపెనీస్ 6 కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి వాటి యొక్క షేర్ని అమ్ముకునే దానికి లేటెస్ట్గా ఈ క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం తెలడం జరిగింది. సో క్యాబినెట్ మీటింగ్ జరిగితే క్యాబినెట్కి ఎవరు చైర్గా ఉంటారు, ఎవరు దానికి అధ్యక్షత వహిస్తారు, ప్రధానమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్స్ అనేవి జరుగుతాయి. సో ఇవి ముఖ్యమైన క్యాబినెట్ నిర్ణయాలు. నెక్స్ట్ వచ్చేసి సేంద్రియ సాగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పురస్కారం దక్కింది. సో ఇక్కడ ఈ సేంద్రియ సాగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేటెస్ట్గా ఒక పురస్కారం దక్కింది. సో ఇక్కడ ఈ పురస్కారం పేరు వచ్చేసి జైవిక్ ఇండియా పురస్కారం. ఈ పురస్కారం పేరు జైవిక్ ఇండియా పురస్కారం. సో ఇది ఎవరికి దక్కిందంటే సేంద్రియ వ్యవసాయ విధానంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖకి ఇది దక్కింది. ఇక్కడ ఈ రైతుల విభాగంలో మా తోట రైతుల ఉత్పత్తి సంఘానికి ఈ పురస్కారం దక్కిందని మనం చెప్పుకోవచ్చు. ఈ పురస్కారం పేరు జైవిక్ ఇండియా పురస్కారం. సో ఈ జైవిక్ ఇండియా పురస్కారాన్ని ఎవరు ఇస్తారంటే యాక్చువల్గా మన భారతదేశంలో ఈ సేంద్రియ సాగు చేసే రాష్ట్రాలకి కర్ణాటక ప్రభుత్వం, అదేవిధంగా ఐకోవా ఈ రెండు కూడా సంయుక్తంగా పోయిన సంవత్సరం నుంచి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాయి. సో ఈ సంవత్సరానికి గాను మన దక్షిణ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ జైవిక్ పురస్కారం దక్కింది. ఈ పురస్కారాన్ని ఎవరిస్తున్నారు, కర్ణాటక ప్రభుత్వం, ఐకోవా ఈ రెండు కూడా సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాయి. సో ఈ పురస్కారాన్ని ఎవరైతే గెలుచుకొని ఉంటారో వాళ్ళకి బహుమతి కింద 25,000 రూపాయలు నగదు, అదేవిధంగా ఒక జ్ఞాపిక అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మాజీ ఎంపీ పుచ్చలపల్లి పెంచలయ్య మరణించడం జరిగింది. మాజీ ఎంపీ అయిన పుచ్చలపల్లి పెంచలయ్య మరణించారు. నెక్స్ట్ వచ్చేసి భూటాన్కి 4,500 కోట్ల రూపాయల సాయం ప్రకటించిన ప్రధాని మోడీ. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ భూటాన్ యొక్క ప్రధానమంత్రి అయిన లోతేయ్ సెరింగి మన భారతదేశానికి అధికార పర్యటనకై రావడం జరిగింది. సో ఇక్కడ ఈ భూటాన్కి 4,500 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లుగా మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ ఈ 4,500 కోట్ల రూపాయలు ఈ భూటాన్కి ఎందుకు ప్రకటించారంటే ఈ భూటాన్లో 12వ పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉందో దాని యొక్క అమలుకి ఈ ఆర్థిక సాయం చేస్తున్నట్టుగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం జరిగింది. భూటాన్ యొక్క క్యాపిటల్ ఏంటి, థింపు. భూటాన్ యొక్క క్యాపిటల్, భూటాన్ యొక్క ప్రధాని లోతే షెరింగి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడిగా స్టాన్లీ జోన్స్ ఎంపికయ్యాడు. తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం యొక్క అధ్యక్షుడిగా స్టాన్లీ జోన్స్ ఎంపికవడం జరిగింది. నెక్స్ట్ కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఇప్పుడు ఏర్పాటు చేయనున్నారు. సో దీనికి సంబంధించి మనం ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడలో ఏర్పాటు చేయనున్నట్టుగా లేటెస్ట్గా మనం రాజ్యసభలో దీన్ని ఒక రిటర్న్ నోట్ ద్వారా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ ఈ స్థల ఎంపిక కమిటీ సిఫార్సులు ఏదైతే ఉన్నాయో ఈ సిఫార్సుల మేరకి అమెరికా సహకారంతో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం 2009లోనే సూత్రప్రాయ అనుమతి ఇచ్చిందని చెప్పేసి ఈ రాజ్యసభలో లేటెస్ట్గా పేర్కొనడం జరిగింది. సో ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని ఎవరి సహకారంతో ఏర్పాటు చేయనున్నారు, అమెరికా సహకారంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంట్లో 1,208 మెగావాట్ల చొప్పున 6 యూనిట్లు ఏర్పాటుకి ప్రణాళిక కూడా రూపొందినట్టుగా రాజ్యసభలో లేటెస్ట్గా తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడలో ఏర్పాటు చేయనున్నారు. దీన్ని ఎవరు సహకారంతో ఏర్పాటు చేయనున్నారు, అమెరికా సహకారంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా మనం చూసినట్టే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి ఈఎస్ఎల్ నరసింహన్. ఇతను తెలంగాణ రాష్ట్రానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండింటికి కూడా ఉమ్మడి గవర్నర్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ఉద్యానవనాలు వచ్చేసి
శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, అదేవిధంగా రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, పాపికొండ నేషనల్ పార్క్. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, పాపికొండ నేషనల్ పార్క్. నెక్స్ట్, మిసెస్ ఇండియా 2018 టైటిల్ విజేత మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దివ్య పతిదార్ జోషి. మిసెస్ ఇండియా 2018 టైటిల్ విజేతగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దివ్య పతిదార్ జోషి నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ బ్యూటీ ప్రెజెంట్ 2018 ఫైనల్ వచ్చేసి ఢిల్లీలో జరిగింది. దీనిలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దివ్య పతిదార్ జోషి విజేతగా నిలిచారు. నెక్స్ట్ వచ్చేసి మొట్టమొదటి మెసేజింగ్ యాప్ని ప్రారంభించిన తుర్క్మెనిస్తాన్. సో ఇక్కడ ఈ తుర్క్మెనిస్తాన్లో ఈ వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించిన యాప్స్, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ వాట్సాప్ కానీ, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఈ దేశంలో నిషేధించడం జరిగింది. సో దానికి తోడుగా ఇక్కడ ఒక కొత్త యాప్ని, మెసేజింగ్ యాప్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది, రూపొందించి తీసుకురావడం జరిగింది. ఆ యాప్ పేరు వచ్చేసి బిచ్ బార్డే. ఈ బిచ్ బార్డే యాప్ ద్వారా వాళ్ళు మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు. ఈ వాట్సాప్లో లాగే ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, వీటన్నిటిని కూడా సెండ్ చేసుకునేదానికి వీలుగా మొట్టమొదటి మెసేజింగ్ యాప్ని ఈ తుర్క్మెనిస్తాన్ ప్రారంభించడం జరిగింది. యాప్ పేరు బిచ్ బార్డే. తుర్క్మెనిస్తాన్ యొక్క క్యాపిటల్ ఆస్కాబాట్, అదేవిధంగా తుర్క్మెనిస్తాన్ యొక్క కరెన్సీ మనాట్. నెక్స్ట్ వచ్చేసి ముంబైలో నిర్వహించిన 12వ వార్షిక ఇండియన్ సబ్ కాంటినెంట్ డెసిషన్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ కాన్ఫరెన్స్. 12వ వార్షిక ఇండియన్ సబ్ కాంటినెంట్ డెసిషన్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు? ముంబైలో నిర్వహించారు. సో ఇది ఎక్కడ నిర్వహించారనేది మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇది 8వ ఎడిషన్, ఇది 12వ ఎడిషన్. సో దీన్ని ముంబైలో, మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించడం జరిగింది. సో ఈ 12వ వార్షిక ఇండియన్ సబ్ కాంటినెంట్ డెసిషన్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ఏంటంటే డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ ఇన్ ద డిజిటల్ ఏజ్. డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ ఇన్ ద డిజిటల్ ఏజ్ దీని యొక్క థీమ్. నెక్స్ట్ వచ్చేసి భువనేశ్వర్లో నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభమైంది. ఒడిశాలోని భువనేశ్వర్లో నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభమవడం జరిగింది. సో ఇక్కడ ఈ నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ 26వ ఎడిషన్ ఈ భువనేశ్వర్, ఒడిశాలోని భువనేశ్వర్లో ఒడిశా యొక్క ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ ప్రారంభించడం జరిగింది. ఒడిశాలోని భువనేశ్వర్లో 2018 డిసెంబర్లో నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ 8వ ఎడిషన్ ఒడిశా యొక్క ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. 26వ ఎడిషన్, చాలా ఇంపార్టెంట్ ఇది, 26వ ఎడిషన్. అదేవిధంగా ఈ నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ 26వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జరిగింది. సో దీని యొక్క థీమ్ వచ్చేసి సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ క్లీన్, గ్రీన్ అండ్ హెల్తీ నేషన్. నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ 26వ ఎడిషన్ యొక్క థీమ్ ఏంటి? సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ క్లీన్, గ్రీన్ అండ్ హెల్దీ నేషన్. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి జనవరి 12 నుంచి రాజస్థాన్లోని బికనేర్లో అంతర్జాతీయ ఒంటె పండుగ ప్రారంభం కానుంది. జనవరి 12 నుండి రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్లో అంతర్జాతీయ ఒంటె పండుగ ప్రారంభం కానుంది. సో ఇక్కడ ఈ రాజస్థాన్ యొక్క రాష్ట్ర అవతరణ వచ్చేసి 1949 మార్చి 30 జరిగింది. రాజస్థాన్ యొక్క రాజధాని జైపూర్. రాజస్థాన్ యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి కళ్యాణ్ సింగ్. రాజస్థాన్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ఈ రాజస్థాన్ శాసనసభ యూనికామరల్ శాసనసభ, దీంట్లో మొత్తం సీట్ల సంఖ్య 200. అదేవిధంగా ఈ రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభలో 10 సీట్లు ఉంటాయి. అదేవిధంగా లోక్సభలో 25 సీట్లు ఉంటాయి. అదేవిధంగా ఈ రాజస్థాన్ హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్. అదేవిధంగా ఈ రాజస్థాన్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్. ఈ 5 రాష్ట్రాలు కూడా ఈ రాజస్థాన్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. అదేవిధంగా ఈ రాజస్థాన్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న దేశం వచ్చేసి పాకిస్తాన్ దేశం. ఈ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ కియోలాడియో నేషనల్ పార్క్, డెజర్ట్ నేషనల్ పార్క్, రాంతంబోర్ నేషనల్ పార్క్, అదేవిధంగా సరిస్కా నేషనల్ పార్క్. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ కియోలాడియో నేషనల్ పార్క్, డెజర్ట్ నేషనల్ పార్క్, రాంతంబోర్ నేషనల్ పార్క్, అదేవిధంగా సరిస్కా నేషనల్ పార్క్. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి కుంభాల్ఘడ్ వన్యప్రాణుల అభయారణ్యం, బాసి వన్యప్రాణుల అభయారణ్యం, సాంబార్ వన్యప్రాణుల అభయారణ్యం, షేర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం. కుంభాల్ఘడ్ వన్యప్రాణుల అభయారణ్యం, బాసి వన్యప్రాణుల అభయారణ్యం,
సాంబార్ వన్యప్రాణుల అభయారణ్యం, షేర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం. ఇవి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన అటామిక్ పవర్ ప్లాంట్ వచ్చేసి మహి బన్స్వారా అటామిక్ పవర్ ప్లాంట్. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన డ్యామ్ వచ్చేసి బనాస్ నది మీద బిసల్పూర్ డ్యాము ఈ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఈ రాజస్థాన్ రాష్ట్రంలో పిచోలా సరస్సు ఉంది. ఈ పిచోలా సరస్సు మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది కృత్రిమ మంచినీటి సరస్సు. అంటే దీన్ని మానవులే నిర్మించారు, కృత్రిమంగా దీన్ని నిర్మించడం జరిగింది కాబట్టి దీన్ని కృత్రిమ సరస్సు అంటారు. సో ఇది మంచినీటి సరస్సు. సో ఈ విధంగా ఈ రాజస్థాన్లో ఉన్న కృత్రిమ మంచినీటి సరస్సు ఈ పిచోలా సరస్సు. రాజస్థాన్లో ఉన్న కృత్రిమ సరస్సు అయిన పిచోలా సరస్సు మంచినీటి సరస్సు, ఉప్పు నీటి సరస్సు అని కూడా మనల్ని అడగొచ్చు. సో ఇది మంచినీటి సరస్సు, పిచోలా సరస్సు. నెక్స్ట్, 42వ ఇండియన్ సోషల్ సైన్స్ కాంగ్రెస్ ఒడిస్సాలో ప్రారంభించబడింది. ఇండియన్ సోషల్ సైన్స్ కాంగ్రెస్ ఒడిస్సాలో ప్రారంభించబడింది 42వ. సో చాలా ఇంపార్టెంట్ ఇది మనకి, 42వ ఇండియన్ సోషల్ సైన్స్ కాంగ్రెస్ ఒడిస్సాలో ప్రారంభించబడింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 42వ ఇండియన్ సోషల్ సైన్స్ కాంగ్రెస్ ఈ ఒడిస్సాలోని భువనేశ్వర్లో ఉన్న కేఐఐటి యూనివర్సిటీ క్యాంపస్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే దీన్ని ప్రారంభించింది వచ్చేసి మణిపూర్ గవర్నర్ అయిన డాక్టర్ నజ్మా హెప్తుల్లా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 42వ ఇండియన్ సోషల్ సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ ఏంటంటే హ్యూమన్ ఫ్యూచర్ ఇన్ డిజిటల్ ఎరా. హ్యూమన్ ఫ్యూచర్ ఇన్ డిజిటల్ ఎరా. 42వ ఇండియన్ సోషల్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ఒడిస్సాలోని భువనేశ్వర్లో జరుగుతుంది. సో దీన్ని ఎవరు ప్రారంభించారు? మణిపూర్ గవర్నర్ అయిన డాక్టర్ నజ్మా హెప్తుల్లా ప్రారంభించడం జరిగింది. 42వ ఇండియన్ సోషల్ సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ ఏంటి? హ్యూమన్ ఫ్యూచర్ ఇన్ డిజిటల్ ఎరా. నెక్స్ట్, ఫైండింగ్ బ్యూటీ ఇన్ గార్బేజ్ ఉత్తమ లఘు డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకుంది. ఫైండింగ్ బ్యూటీ ఇన్ గార్బేజ్ ఉత్తమ లఘు డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ ఆసియా, ఇక్కడ మనం చూసినట్లయితే కంబోడియాలోని ఫ్లోమ్ పెన్లో జరిగిన ఈ ఆసియా సౌత్ ఈస్ట్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో దీంట్లో ఉత్తమ లఘు డాక్యుమెంటరీగా ఈ అస్సాం రాష్ట్రానికి చెందిన 7 నిమిషాల లఘు చిత్రమైన ఫైండింగ్ బ్యూటీ ఇన్ గార్బేజ్ గెలుచుకోవడం జరిగింది. ఫైండింగ్ బ్యూటీ ఇన్ గార్బేజ్ దీని యొక్క నిర్మాత, అదేవిధంగా దర్శకుడు వచ్చేసి సత్యమం దత్త. ఇతను ప్రస్తుతం ఈ భారతీయ రెవెన్యూ సర్వీసెస్ అధికారిగా పనిచేస్తున్నారు. ఇతను ఈ అస్సాం రాష్ట్రంలో ఉన్న ఈ దిబ్రూగఢ్లో ఉన్న ఈ గార్బేజ్ ఏదైతే ఉందో దీని గురించి ఈ 7 నిమిషాల లఘు చిత్రాన్ని తీయడం జరిగింది. సో దీనికి ఇప్పుడు ఈ కంబోడియాలోని ఫ్రోమ్ పెన్హోలో జరిగిన ఈ ఆసియా సౌత్ ఈస్ట్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ లఘు డాక్యుమెంటరీ అవార్డు లభించింది. దీని పేరు మనకి చాలా ఇంపార్టెంట్, ఫైండింగ్ బ్యూటీ ఇన్ గార్బేజ్. ఇది అస్సాం రాష్ట్రానికి సంబంధించిన లఘు చిత్రం. నెక్స్ట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా సంజయ్ షేతి నియమించబడ్డాడు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ యొక్క చైర్మన్గా సంజయ్ సేతి నియమించబడ్డాడు. నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా అంబికా ప్రసాద్ పాండా నియమించబడ్డాడు. సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు? అంబికా ప్రసాద్ పాండా. నెక్స్ట్, 12వ గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్కు ముంబైలో ప్రారంభించిన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. పన్నెండవ ఎడిషన్ ఈ 12వ గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ని మహారాష్ట్రలోని ముంబైలో మన భారతదేశం యొక్క ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ ప్రారంభించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా తప్పకుండా మీ అభిప్రాయాన్ని, మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మీకు ఈ క్లాసెస్ నచ్చుతున్నాయా లేదా ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, ఇలాంటి సూచనలు మీరు ఇచ్చినా సరే వాటిని నేను ఫాలో అవ్వడం జరుగుతుంది. సో అలాంటి సూచనలు కూడా ఎవ్రీ టైమ్ యాక్సెప్టబుల్. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో షేర్ చేయండి. అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇయర్లీ రౌండప్ కూడా ప్రారంభించడం జరిగింది. దాంట్లో మీకు మొదటిగా నివేదికలు ఏవైతే ఉన్నాయో ఈ నివేదికల గురించి ఒక వీడియో కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో కంపల్సరీగా ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని ఎవ్రీడే ఫాలో అవ్వండి. సో వీటిని ఈ ఇయర్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ కనుక మీరు రెగ్యులర్గా కనుక ఫాలో అయినట్టయితే మీరు వేరే సోర్సెస్ కూడా వీటికి చదవాల్సిన అవసరం లేదు. ఈ కరెంట్ అఫైర్స్ నేను అనేక సోర్సెస్ నుంచి సేకరించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ నోట్స్ కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రతిరోజు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ప్రతిరోజు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు.
Thank you.